నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం నమస్తే అమ్మా గురుగారు అరుణాచలంలో కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఆ గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అసలు గిరి గిరి ప్రదక్షిణలు అంటే ఏంటి అసలు తెలియజేస్తారు అరుణాచలంలో ప్రత్యేకత ఏంటి అసలు అసలు అరుణాచలం గురించి చెప్పుకోవడం అనేది ఏంటంటే చెప్పిన వాడికి విన్నవాడికి కూడా మనం ఏదో ఒక చెప్తుంటాం ఫలస్తిలో ఇది ఈ కథ విన్నవాడికి కూడా చెప్పిన వాళ్ళకి కూడా పుణ్యం వస్తుంది అన్నట్టుగా అరుణాచలగిరి ప్రయాణం అనేది చాలా ప్రశస్తమైనది మీకు అసలు ఈ కార్తీక మాసంలో వెళితే మీకు జనరల్గా ఏదో ఇసుక వేస్తే రాలదని చెప్పి పొలిటికల్ వాటిల్లో ఉపన్యాసాల్లో చెప్తుంటారు కానీ అసలు ఇసుక వేస్తే రాలనే పరిస్థితి అనేది ఏంటంటే అరుణగిరి పరీక్షలో కార్తీక పౌర్ణమి రోజు చూస్తే మీకు ఇంత క్రౌడ్ నేల వినినట్టు జనాలు ఎలా వస్తారు భక్తులు ఇంతమంది భక్తులు వచ్చారా అని దర్శించుకోవడానికి అనిపిస్తుంది అంత ప్రదక్షిణమైనది అందులో ఏంటంటే అది మామూలుగా చిన్న గుడి కాదు మన దాదాపు గిరి అంటే ఏంటంటే పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ పద్నాలుగు కిలోమీటర్లు చక్కగా కాలినడకతో చెప్పులు లేకుండా శుభ్రంగా ఆర్తితో ఎవ్వరూ కూడా ఒక బాధని కానీ నీరసమని కానీ ఆకుండా కోలాహలంగా చెంగు చెంగును నడుచుకుంటూ అలా తిరిగేస్తారు ఈ తిరిగేటప్పుడు ఏంటంటే ప్రధానంగా మనకి మనకి కార్తీక పౌర్ణమి రోజు అది వీలవుతుందో లేదో అప్పుడు క్రౌడ్లో నేను చెప్పలేను కానమ్మ గిరుతి పరీక్షలో ఏంటంటే ప్రధానంగా మనకి మూల విరాట్ ఉండేది ఆయన్ని అరుణాచలేశ్వరును అగ్నిలింగం అనేది ఆయన చూసుకుంటాము అది ప్రధానమైనది అది కాకుండా మీ గిరిప్రేక్షణ చేసేటప్పుడు అంటే ఈ క్లాక్ వైజ్గా మొత్తం తిరిగేటప్పుడు ఏంటంటే మీకు ఒక ఎనిమిది రకాల లింగాలు ఉంటాయి ఏంటి ఈ దారిలో ఇవన్నీ కూడా ఏంటంటే మనం గిరిప్రేక్షణ చేసేటప్పుడు అక్కడ గుడి ముందుకు వచ్చి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని ఒక్కొక్క లింగాన్ని చూసుకుంటూ కూడా మనకి రావాలి అంటారు ఈ రావాలనేటప్పుడు ఏంటంటే జనరల్గా గుడి ఏ గుడి అయినా సరే మనకి తూర్పు దిక్కుగా ఉంటుంది దేవాలయంలో మన ఇంట్లో దేవాలయం పటం పెట్టుకునేటప్పుడు మనం తూర్పు దిక్కుగా కూర్చుంటాం ఇక్కడ ఆయనకి ఈ తూర్పు దిక్కు నుంచి స్టార్ట్ చేసి ఈ క్లాక్ వైజ్గా తిరిగేటప్పుడు ఫస్టు పూర్వ దిగ్భాగే ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామి మంత్రం చదువుకుంటాం మన దిగ్పాలక ఆవాహంలో అలా పూర్వ దిగ్భాగంలో వచ్చేసేసి ఇంద్రలింగం ఉంటుందమ్మా ఆ ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత ఆగ్నేయ దిగ్భాగే అగ్నిలింగం అవాహయామి స్థాపయామి అంటే ఏంటంటే ఆగ్నేయ భాగంలో అగ్నిలింగం అనేది ఉంటుంది తర్వాత వచ్చేసి ఈ దక్షిణ భాగం వచ్చేసరికి అంటే దక్షిణ దిక్కు వచ్చేసరికి ఏంటంటే యమలింగం ఉంటుందన్నమాట ఆ తర్వాత మీకు నిరుతి నైరుతి మూలకొచ్చేసరికి ఏంటంటే ఆ టెంపుల్కి నిరుతి అనేటువంటి ఒక లింగం ఉంటుంది ఇక్కడ ఇక్కడ పశ్చిమ దిక్కు వచ్చారనుకోండి ఈ పశ్చిమ దిక్కుకొచ్చేసరికి వచ్చేసరికి ఏమవుతుంది పశ్చిమ దిక్కులో అంటే వరుణలింగం అని ఉంటుంది తర్వాత వావ్య దిక్కుకొచ్చేసరికి వచ్చేసరికి వాయులింగం అని ఉంటుంది ఇక్కడ మనకి ఆ తర్వాత ఏంటంటే మనకు ఉత్తర దిక్కుకి వెళ్ళారనుకోండి అక్కడ కుబేరలింగం అని ఉంటుంది అది కుబేర స్థానం ఉత్తరం ఈశాన్య దిగ్భాగం వచ్చేసరికి ఏంటంటే ఈశాన్య లింగం ఉంటుంది ఈ లింగాలు మనకి ఈ లింగాల పేర్లు ఏమిటి గుర్తుపెట్టుకోవాలంటారు కానీ మనకి అష్టదిక్పాలక పూజను మనపారదం చేస్తుంటాం మనం మన ఇంట్లో చేసేటప్పుడు కూడా ఇందా నేను చదివిన మంత్రం సార్ పూర్వ దిగ్బాగి ఇంద్రిమావాహయామి స్థాపయామి పూజయామి అంటారా ఆగ్నేయ దిగ్బాగి అంటారా అట్లా ఉత్తర దిగ్బాగి కుబేరి మావాహయామి స్థాపయామంటే ఈ దిక్పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ దిక్పాలకులకు సంబంధించినటువంటి ఆ లింగాలు అక్కడ ఉంటాయి అంటే ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దిక్కున లోపం ఉంటుంది ఒక్కొక్క గ్రహం లోపం ఉంటుంది భారతం చేసేటప్పుడు కూడా ఈ అష్టదిక్పాలకుల పూజని లేదా పంచపాలకుల పూజని ఎలా చేస్తామో అలా ఏంటంటే వీళ్ళకి జాతకంలో ఉండేటువంటి లోపాలు కానీ ఆ దిక్కున ఆ లింగానికి సంబంధించిన పూజ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు మీ కొంతమంది ఏంటంటే ఒక్కొక్క రత్నానికి దానికి సంబంధించి రాయి పెట్టుకుంటారు ఇలా కాకుండా నవరత్నాలని కూడా మండపారాధనలో మనం ఏదైతే సూర్యుడిని పెడతాం సూర్యుడికి ఎదురుగ్గా మనకి పెట్టుకుంటాం కదా కుడిపక్క వచ్చేసి సూర్యుడికి కుడిపక్క నుంచి మూలమే చంద్రుడు ఉంటాడు ఆయన వెనకాల కుజుడు ఉంటాడు ఇటు తర్వాత ముందు బుధుడు ఉంటాడు తర్వాత గురువు ఉంటాడు తర్వాత ముందు శుక్రుడు తర్వాత శని రాహుకేతులు ఇలా ఎలా ఉంటారో ఈ మండపారాధనలో మనం మనం ఏదైనా నవగ్రహాలను ఎలా సెట్ చేసుకుంటామో అలా ఆ రాళ్ళనన్నిటికీ కూడా నవగ్రహాలకు సంబంధించిన రాళ్ళనన్నీ ఒకే ఉంగరంలో చేయించుకుంటుంటారు కొంతమంది అప్పుడు ఏంటంటే ఏ గ్రహంలో ఏ లోపమైనప్పటికీ ఏ ఏ గ్రహపీడ నివారణార్థం అంటే ఏది ఎప్పుడు లోపం వచ్చినా సరే వెంటనే ఇది సబ్శూషణంగా దానికి కవర్ చేస్తుంది కాబట్టి విడిగా ఆ గ్రహానికి ఆ రాయి చేసుకోవడం అనేది ఎలా అవసరం లేదో అలాగే ఈ దిక్పాలకులకు సంబంధించినటువంటి ఇన్ని లింగాలను గనక మనం స్మరించుకుని అన్నీ దర్శనం చేసుకుంటే మన కుటుంబంలో కానీ జాతకంలో కానీ దానికి సంబంధించిన ఆ దిక్కుకి సంబంధించిన ఏ లోపం ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా రెట్టిఫై అయిపోయి మనకి సాయిబాబా చేతిలో చెప్తుంటారు ఏమని నా భక్తులకి లేమిడి అనేది కలిగించను అని అలాగే వివేకానందుడు కూడా ఏమన్నా ఆకలితో మాడేవాడికి ఆధ్యాత్మికత ఎక్కదని ఎలాగే చెప్తారో అలాగే ఈ లౌకికమైన బంధాలలో లౌకికమైనటువంటి వాటికి కావలసినటువంటి కోరికల్లో లౌకికమైనటువంటి ఏవైతే సౌఖ్యాలు కలగాలో వీటన్నిటివి తీర్చడానికి ఉన్నటువంటి ఈ అష్టదిక్పాలక సంబంధించిన లింగాలన్నీ ఏంటంటే ఈ అష్టదిక్పాలకుల యొక్క పుణ్య ఫలితము ఆయనకి అందటం వల్ల ఈ గ్రహ దోషాలు కానీ వాస్తు దోషాలు కానీ వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి అన్ని దోషాలు నివారణ అవుతాయి కాబట్టి వీడు ఎప్పుడైతే పీస్ఫుల్గా ఉంటాడో చివరికి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తారు వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ ఇవి దోషాలన్నీ నివారణ అవ్వటం వల్ల వాళ్ళకి ముక్తి మార్గాన్ని మాత్రమే అన్వేషించడానికి అక్కడ అత్యద్భుతంగా అనేటువంటి అవకాశం కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ గిరిపక్షంలో వీళ్ళకి దిక్పాలక లింగాలన్నిటికీ కూడా నమస్కారం చేసుకుని వెళ్ళమని చెప్పారు మీరు కార్తీక పౌర్ణమి రోజు మీకు కుదిరినా కుదరకపోయినా దానికి ముందు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు అక్కడ ప్రేక్షణ చేస్తారు అలా వెళ్ళినప్పుడు కనుక చక్కగా ఈ ప్రతి విగ్రహం దగ్గరికి వెళ్ళి ప్రతిలింగాన్ని గనుక మనం చూస్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఇంట్లో గృహ సంబంధమైనవి కానీ గ్రహ సంబంధమైనవి కానీ ఈ దోషాలన్నీ కూడా అక్కడ రెమెడీ అవుతాయి లోపల ఉన్నాయని మాత్రం ఓన్లీ మోక్షకారకుడు ఏంటంటే రమణ మహర్షి అందులో చేసింది దీర్ఘంగా చేసింది ఇదే కాబట్టి అది చేస్తారు తర్వాత ఏంటంటే ఈ దీపము రెండు వందల మూడు వందల అరవై ఐదు మీటర్ల ఒత్తిసేసి పెద్దది చేస్తారనేది అంటే ఆకాశ దీపము దానికోసం మన ఇంట్లో తాంత్రికంగా మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో చేసుకుంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు అనేది తర్వాత ఏంటంటే ఈ ప్రదక్షిణలో కూడా ఈ పౌర్ణమి అప్పుడు కూడా మనకి ధ్వజారోహణ జరిగినప్పటి నుంచి బ్రహ్మాండంగా అక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి మీకు ఈ గ్రహ సంబంధమైనవి ఈ వాసు సంబంధమైన ఎలా చెప్పామో మీకు ఏదైనా పితృదోష నివారణకి ఏం చేయాలంటే చక్కగా ఆయనకి ఐదో రోజు చక్కగా నందీశ్వరుడి మీద వెన్న మీద స్వామివారిని ఊరేగింపు చేస్తారు అది కనుక మీరు దర్శనం చేసుకోగలిగితే మీకు పితృ సంబంధమైన దోషాలన్నీ కూడా నివారణ అయితే విషహారుడు అనే కనుక మనం తిరుపతిలో కనుక ఎట్లయితే గరుడ వాహనం చూస్తే ఎలా అవుతుందో ఆకాశ ఆకాశదీప దర్శనం చేసుకోవడం జరగచ్చు ఈ గిరిప్రేక్షణలో లింగాలు మాత్రం ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటే అత్యంత పుణ్యప్రదమైనటువంటి ఇదమ్మా అది మోక్షకారకమైన లింగము భౌతికమైనవన్నీ బయట ఉంటాయి అది ఇందులో మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్తా అరుణ మహర్షి దగ్గరికి ఒకసారి ఎవరో కంచి పరమాచారు గారు వెళుతున్నారండి అట్లా అని వచ్చి వెళ్ళారండి మీరు రాలేదు ఆయన వచ్చి రెండు నిమిషాలు వెయిట్ చేసి వెళ్ళారనగానే అరుణ మహర్షి అన్నారట అంటే ఇక్కడ రమణుడు అని పరమాచారిని ఇద్దరున్నారా అంటే ఇది సాధారణ అయిలైనప్పుడే చాలా అత్యంత అంటే వాళ్ళు మోక్షం కోసమే తాపత్రయపడతారు ఇక్కడ ఇక్కడ అభేద స్థితి కలిగిన స్థితిలో వాళ్ళు మాట్లాడే స్థితి అందుకనే లౌకికమైన వాటికేమో ఇవన్నీ చుట్టూ చేసుకుంటాము లోపల కేవలం ప్రధానటువంటి అరుణాచరు ఉంటారు అక్కడికి వెళితే ఆయనకి తప్పనిసరిగా పునర్జన్మ రహితంగా ఉండి మోక్షం వస్తుంది అనేది ప్రధానంగా చెప్పడం ఇందులోనే ప్రాశస్తం అమ్మ చాలా సంతోషం మంచి విషయం వాటికి నాకు చాలా పుణ్యాన్ని కలిగించేటువంటి చెప్పేటువంటి అవకాశం నాకు ఇచ్చారు అలాగే గురుగారు అరుణాచలం యొక్క విశిష్టత అలాగే అక్కడ గిరి ప్రదక్షిణ యొక్క విశిష్టత కూడా చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు